ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉండే మైత్రేయు ముహూర్తం జూన్లో ఎప్పుడు వచ్చింది ఆ రోజు మనం చేయబోయే పరిహారం ఏంటి ఇలా చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి అనే విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్ గూట్ హోమ్ నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను ఎప్పుడు చెప్పే రిక్వెస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోన్ యాక్టివేట్ చేసేసుకోండి అలాగే నేను నిన్న నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటి అంటే ఏనుగు కన్ను కను దృష్టి పరిహారం అనమాట ఒక ఫోటో దాన్ని మనం ఏ విధంగా పెట్టుకోవాలి ఏం చేయాలనే విషయమే నేను అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సాధారణంగా మనుషులు తన ఇష్టానుసారంగా జీవించడానికి ఏం చేస్తారు అంటే వాళ్ళు సంపాదించిన డబ్బు సరిపోదండి నేటి కాలానికి మనం మన జీవన స్థితిగతులను మార్చుకునేందుకు కొంతమంది అప్పులు అనేవి చేస్తూ ఉంటారు రోజు ఖర్చులు భరించలేక కొందరు అప్పులు పాలవుతుంటారు అలాగే పిల్లల్ని చదివించుకోవడానికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని క్యూర్ చేసుకోవడానికి ఇలా రకరకాలుగా ఒక్కొక్కటి ఒకటి కాదు రకరకాలుగా పరిస్థితులు ప్రభావం చూపించడం వల్ల అప్పుల పాలనేవి అవుతూ ఉంటారు అయితే ఈ విధంగా అప్పుల పాలైన వాళ్ళు ఏం చేస్తారంటే అప్పులే కడుతూ అప్పులకు సంబంధించిన వడ్డీ మాత్రమే కడుతూ ఉంటారు అయితే అప్పు త్వరగా తీర్చలేక తీవ్ర అవస్థలు పడుతున్న వారు కూడా చాలామంది మాత్రమే ఉంటారు అయితే వడ్డీ మాత్రమే కట్టి అసలు తీర్చలేక ఎంతో అనేది గురవుతుంటారు అలాగే కొంతమంది వడ్డీలు కడుతూనే ఉంటారు కడుతూనే ఉంటారు కడుతూనే ఉంటారు అసలు మాత్రం అలాగే ఉంటుంది అలా వడ్డీ కట్టలేక అసలు తీర్చలేక బాధపడేవారు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే సమయాల్లో నేను చెప్పినట్టు చేయడం వల్ల త్వరలోనే మీ అప్పులన్నీ తీర్పు తీరి మీరే అప్పు ఇచ్చే స్థాయికి అనేది వస్తారు అయితే మనకి ఈ మధ్య ఒక రెండు కమెంట్స్ అనేవి వచ్చాయండి మాత్రై ముహూర్తం గురించి అవి కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అయితే ఈ మీ అప్పులన్నీ తీరే మీరు అప్పిచ్చే స్థాయికి రావాలి అని ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మన ఛానల్లో వచ్చే కమెంట్సే అయితే మైత్రే మూత్రం వీడియోస్ అనేవి ప్రతీ నెల నేను పెడుతూ వస్తున్నానండి క్రమక్రమంగా అవి చూసి చేసుకుని అక్క మా అప్పులు తీరిపోతున్నాయక్క అని కమెంట్స్లో షేర్ చేసుకున్నప్పుడు నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది అయితే మన జీవితంలో వచ్చే అనేక సమస్యలకు కష్టాలకు వాటి సంబంధించిన పరిహారాలు చేయడం వల్ల వాటి అందు మనం మా బయట పడచ్చు అని ఆధ్యాత్మిక సిద్ధులైతే చెప్పున్నారు అందులో ఈ మైత్రేయీ ముహూర్తంలో మనకి కోట్లలో అప్పు ఉన్నా సరే తీరిస్తే అవి త్వరలో తీరిపోయే అనేక మార్గాలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి ఇప్పుడు మనం జూన్ నెలలో మైత్రేయ ముహూర్త నేరాలు సమయాలు ఎప్పుడు వచ్చాయో చూ తెలుసుకుందాం ఈ జూన్ నెలలో మనకి మైత్రేయ ముహూర్తం అనేది రెండు మైత్రేయ ముహూర్తాలు వచ్చాయండి మొదటిది ఆరు ఆరు రెండు వేల ఇరవై రెండు ఆదివారం తెల్లవారితే సోమవారం అనగా మనకి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది అంటే సోమవారం అనమాట ఇక మనకి రెండవ ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై రెండు బుధవారం సాయంత్రం మనకి మూడు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది అయితే ఆరవ తారీఖు సోమవారం తెల్లవారుజామున వచ్చిన ముహూర్తం అనేది అందరి వల్ల వీలు పడదు ఎందుకంటే అది అర్ధరాత్రి సమయంలో వచ్చింది కానీ ఈ బుధవారం వచ్చిన ఈ సమయాన్ని మనం వినియోగించుకొని మైత్రేయీ ముహూర్త పరిహారం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి చక్కటి ఫలితాలైతే వస్తాయి సరే ఇప్పుడు మనకు మైత్రేయ ముహూర్తానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే ఒక కవరు అలాగే పచ్చకర్పూరం ఒక బిర్యానీ ఆకు పుణుగు బసకుమ్ము అలాగే ఎంతో కొంత అమౌంట్ అనేది అలాగే పసుపు కుంకుమలు మనకి ఇవేనండి కావాలి ఇంకంతకన్నా అవసరం లేదు ముందుగా ఏం చేస్తారంటే ఈ మైత్రేయ సమయంలో మనం పోయిన నెల పెట్టాం కదా కవర్లో ఏదైతే బిర్యానీ ఆకు మీద రాసి పెట్టాం కదా ఆ అనేది మైత్రేయ మైత్రేయమూర్త సమయంలో కాల్ చేయండి ఇప్పుడు నేను చూపించిన విధంగా కాల్ చేయాలి పూర్తిగా బూడిద అయిపోవాలి అయిపోయిన తర్వాత ఈ యొక్క ప్లేట్ని పట్టుకొని వెళ్ళి మీ బాల్కనీ దగ్గర అనేది నిలబడ లేదంటే బయటని అనేది నిలబడి మీ యొక్క అప్పులన్నీ తీరిపోవాలి త్వరలోనే అని చెప్పి విశ్వంలో ఉన్న శక్తులకు చెప్తూ ఈ యొక్క బూడిదని అనేది గాలిలోకి ఊదేయండి ఊదిన తర్వాత వచ్చి ఇప్పుడు పూజ అనేది చేసుకోవాలి ముందుగా ఏం చేయాలంటే మీరు ఒక కవర్ తీసుకోండి ఆ కవర్కి చక్కగా పసుపు కుంకుమలు అనేవి రాసుకోండి ఆల్రెడీ మనం పోయినసారి రాసినవి ఉంటాయి లేదు అనుకున్న వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళకి మళ్ళీ నేను ఈ విధంగా అనేది చెప్తున్నాను ఈ విధంగా మనం పసుపు కుంకుమలు అనేది రాసుకోవాలి ఆ కవర్కి అయితే ఈ బిర్యానీ ఆకు మనం ఆల్రెడీ కాల్ చేసాం కాబట్టి మళ్ళీ కొత్త బిర్యానీ ఆకు అనేది తీసుకోవాలి అప్పుడు ఈ కవర్లో నేను చేస్తారంటే మీరు ఎంత డబ్బులు అయితే తీర్చాలనుకుంటున్నారో ఆ మైత్రేయ సమయంలో మైత్రేయి ముహూర్త సమయంలో అది నూట ఒకటి కావచ్చు ఐదు వందలు ఒకటి కావచ్చు ఎంతో ఒకటి దాంతో మీరు వంద రూపాయలు పెట్టితే ఒక రూపాయి అందులో అనేది పెట్టేయండి పెట్టిన తర్వాత అందులో ఒక చిన్న వసకుమ్మ అనేది పెట్టండి మీ దగ్గర ఉంటే పెట్టండి లేదు అంటే స్కిప్ చేసేయండి కానీ చిన్న పచ్చకర్పూరం మాత్రం తప్పకుండా పెట్టండి పెట్టిన తర్వాత దీనికి పుణుగు అనేది రాయండి పుణుగు మీ దగ్గర ఉంటే రాయండి లేకపోతే స్కిప్ చేయండి కానీ రాస్తే చాలా మంచిది ఆ తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు మనం ఒక ఫ్రెష్గా ఉండే ఒక మళ్ళీ ఒక బిర్యానీ ఆకు తీసుకొని అందులో మీరు ఎంత అమౌంట్ అయితే తీసుకున్నారో అది ఒక అమౌంట్ అనేది దాని మీద రాసి మీ అప్పులన్నీ కూడా త్వరగా తీరిపోవాలి అప్పులన్నీ త్వరగా తీరిపోవాలి అని చెప్పేసి ఆ బిర్యానీ ఆకు మీద అనేది రాయండి రాసిన తర్వాత ఆ బిర్యానీ ఆకును కూడా అదే కవర్లో అనేది పెట్టేయండి పెట్టిన తర్వాత ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడు చేయాలి మైత్రేయ ముహూర్తం ఎప్పుడు చెప్పాను కదా ఆ టైం లోపల మాత్రమే చేయాలి ముందు చేసి రెడీగా పెట్టుకోకూడదు తర్వాత అయినా చేయకూడదు ఆ సమయంలో మాత్రమే చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ అంతా ముందుగా మేము కవర్ రెడీ చేసి పెట్టేసుకుంటామంటే కుదరదు అది మైత్రేయ ముహూర్త సమయంలోనే చేసుకోవాలి ఆ తర్వాత ఈ కవర్ని తీసుకొని వెళ్ళి మీ పూజ గదిలోని మీ కుల దేవత ముందు కానీ ఇష్టదేవత ముందు కానీ విఘ్నేశ్వరు ముందు కానీ అనేది పెట్టి ఒక మట్టి ప్రేమద అనేది దీపం వెలిగించండి వెలిగించిన తర్వాత ఆ రోజు నైవేద్యం మీకు పాలు పళ్ళు ఏది ఉంటే అది ఆ సమయంలోనే స్వామికి ఎవరికి వాళ్ళకి నైవేద్యం అనేది సమర్పించండి మీ అప్పులన్నీ త్వరగా తీరిపోవాలని గట్టిగా కోరుకోండి కోరుకున్న తర్వాత ఈ కవర్ను అనేది తీసుకొని వెళ్ళి మీరు ఆ సమయంలో అప్పు తీర్చగలిగితే ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళకి అనేది ఆ డబ్బులు ఇచ్చి తీర్చేయండి లేదు అనుకున్న వాళ్ళు ఆ కవర్ని అనేది తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు మా సమయం కాకుండా మీకు ఎప్పుడు వీలైతే డబ్బులు అనేవి పట్టుకొని వెళ్ళండి లేదండి మేము ఆన్లైన్లో గూగుల్ పే ఫోన్పేలా చేస్తుంటాము అనుకున్న వాళ్ళు ఈ మైత్రే ముహూర్త సమయంలో అప్పులు అనేవి వాళ్ళకి గూగుల్ పేయో ఫోన్పేయో ఏదో ఒకటి అనేది చేసేయండి అంతేగాని తర్వాత కాదు ఆ సమయంలో మాత్రమే చేయండి మేము ఆఫీస్కి వెళ్తున్నామండి జాబ్స్కి వెళ్తున్నాం ఎలాగంటే ఈ కవరు ఇవన్నీ అన్నీ పట్టుకొని వెళ్ళండి మీరు ఎక్కడైతే చే కూర్చుంటారో ఆ ప్లేస్లో కూర్చొని ఈ ప్రాసెస్ అంతా చేసేయండి ఆ మైత్రేమూర్తి సమయంలో చేసిన తర్వాత అది ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొఖం కడుక్కొని ఒక దగ్గర ఒకసారి పూజ గది దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని అది మీరు బీరువాలో అనేది మీ డబ్బులు దాచుకునే ప్లేస్లో అనేది పెట్టేసుకోండి ఈ విధంగా ఈ చిన్న పరిహారం నేను మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ టైము పెట్టిన బిర్యానీ ఆకు మాత్రమే కాల్చానండి ఇప్పుడు పెట్టిన బిర్యానీ ఆకుని మనం నెక్స్ట్ మైత్రేయ ముహూర్త సమయంలో కాల్చాలన్నమాట అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదండి ఈరోజు వీడియో తప్పకుండా ఈ మైత్రేయు ముహూర్తంలో మీరు భిక్షగాన్ని కూడా కోటీశ్వరం చేసే అద్భుతమైన ముహూర్తం అండి ఇది అందుకని తప్పకుండా ఈ ముహూర్తాన్ని మిస్ చేసుకోకుండా అప్పులు అనేవి తీర్చుకొని మీరు సుఖమయమైన జీవితం గడపాలని ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే కనుక